లాస్ట్ లెగ్లో ఉంది, అది కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తారు. కొన్ని పేపర్లు మాకు విషయం చేయ వివేకాలకు మాత్రం ఇయ్యం, మిగతా అందరికి ఇస్తాం. న్యూట్రల్గా ఉన్న వాళ్ళకి ఇస్తాము. ఎవరైతే రోజు ప్రభుత్వం మీద రాష్ట్ర ప్రగతి మీద విషయం చెబుతున్నారో ఆ విలేకరులకు మాత్రం ఇయ్యం. ఇట్ ఇస్ అవర్ డెసిషన్, గవర్నమెంట్ డిస్క్రిప్షన్ కదా. పొద్దున లేస్తే మాకు వ్యతిరేక వార్త, మాకంటే రాష్ట్రానికి, రాష్ట్ర ప్రగతిని విఘాతం కలిగించే శక్తులకు ఎందుకు ఇస్తామండి? ఎందుకు ఇవ్వాలి? పాలు పోసి పామును పెంచలేం కదా. ఏమంటారు? జర్నలిస్టులు కూడా ఉండాలి కదా, ఐడియా ఉండాలి కదా. జర్నలిస్టులకు ఉండాలి కదా ఐడియా. కీలుబొమ్మలాగా ఎట్లు కీలుబొమ్మలాగా ఉన్నాడు జర్నలిస్ట్ అవుతాడండి. సో ఉండాలి కదా. ఆ మాత్రం కూడా జ్ఞానం విజ్ఞానం ఉండాలి కదా. వీ ఎక్స్పెక్ట్ డెఫినెట్లీ. ఇండియాలో పోల్చుకోవడానికి కూడా ఏ రాష్ట్రం మాత్రం భయపడేటువంటి రాష్ట్రంలో జీతాలు పడతలేవు. ఒక్కటే దెబ్బలము 20,000 కోట్లు మాఫీ ఇస్తున్నారు. ఆ పేపర్ ఎక్కడ పెట్టుకోవాలి తలకాయ ఇప్పుడు? ఇది ఆ పేపర్ అది ఒకటి, దానికి ఒక వాల్యూ ఉందా? ఏమనుకోవాలి అసలు? అర్థం ఉండాలా? ద బెస్ట్ స్టేట్ ఇన్ ఇండియా, ద బెస్ట్ గ్రోత్ ఇన్ ఇండియా అని ఆర్బీఐ రిపోర్ట్లు వస్తాయి, నీతి ఆయోగ్ రిపోర్ట్లు వస్తాయి, పార్లమెంటులో మంత్రులు, కేంద్ర మంత్రులు లిఖితపూర్వక సమాధానాలు ఇస్తారు. అయినా కూడా మేము ఒకటే ఇక రొడ్డ కొట్టడం కొడతాం, మా ఇష్టం మీద రాస్తాం అండి. అదేం పేపర్ అండి? ఇదికి మళ్ళీ పేపర్ మీరు అందరూ, మీకు కూడా సిగ్గు అనిపిస్తుంది, బాధ అనిపిస్తుంది, వీల్ ఫీల్ షేమ్. ఎవరికన్నా విజేత ఉన్న వాళ్ళందరూ కూడా సిగ్గు అనిపిస్తుంది చూస్తే. ఇదేం ఇదేం దిక్కుమాల పని? పొద్దున్న లేచి ఉంటారు అట్లా చేస్తాను, అట్లా అది జర్నలిజం అవుతుందండి. నేను గతంలో చెప్పిన ఈ రాష్ట్రంలో ఉద్యమం జరిగేటప్పుడు చెప్పిన కొన్ని కులపత్రికలు నేను, కొన్ని కులపత్రికలు నేను పోయినసారి చెప్పిన మీరు నవ్వుతున్నారు. ఇలా న్యూస్ పేపర్లు ఉంటే పర్వాలేదండి, న్యూస్ పేపర్లు ఉంటే ఎట్లా? న్యూస్ ఛానల్స్ ఉంటే ఎట్లా? న్యూస్ ఛానల్స్ ఉండాలి కానీ. థ్యాంక్ యూ.